Hi, Namaste. Welcome to Naresh Maths Classes. Here is time and distance previous papers ka sambandhinchi part 1 gurinchi discuss cheskundam. Aithe ee time and distance sambandhinchi regular class lo already vinnaru kabatti ippudu previous papers ganaka chuste mee preparation ee range lo undi, ee sthayi lo undi, vaadu adugutunna prashnalu ela unnayi. Danini batti mana preparation style ni yena maarchukovalsina avasaram unda. ఇలాంటివి మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి ఆ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి టైమ్ అండ్ డిస్టెన్స్తో టైమ్ అండ్ డిస్టెన్స్ పార్ట్ 1 విందాం. ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ అయింది చూడండి ఒకసారి. ఏకరూప వేగంతో ప్రయాణించే 180 మీటర్ల పొడవ గల ఒక రైలు బండి ఒక టెలిఫోన్ స్తంభాన్ని 18 సెకండ్లలో దాటుతుంది. దానిలో కొన్ని పెట్టెలు తొలగించగా దాని పొడవు 150 మీటర్లకు కుదించబడింది. అదే వేగంతో ఆ రైలు బండి 120 మీటర్ల పొడవు గల వంతెనను దాటడానికి పట్టే సమయం ఎంత? అంటే చివరగా అడిగే ప్రశ్న ఏంటంటే మనకి వంతెనను దాటడానికి పట్టే కాలం ఎంత? వంతెనను దాటడానికి పట్టే కాలము అనగానే క్లియర్గా మనకి ఏం మాట్లాడుకున్నాము? దూరము బై వేగము అని మాట్లాడుకున్నాం. కాలము అనగానే దూరము బై వేగం. ఇక్కడ మనకి వంతెనను దాటడానికి అంటే కనుక అడ్డంగా ఉన్న వస్తువును దాటింది అంటే కనుక ఏం చెప్పుకున్నాము? తన పొడవుతో పాటుగా ఆ అడ్డంగా ఉన్న వస్తువును కూడా దాటింది అని అర్థం. తన పొడవుతో పాటుగా అంటే ఇక్కడ దూరము అంటే కనుక రైలుతో పాటుగా ఆ వంతెనను కూడా దాటడానికి అని అర్థం. రైలు తనతో పాటుగా ఆ వంతెనను కూడా దాటడానికి పట్టే కాలం అని. కాబట్టి రైలుకి సంబంధించిన పొడవు ఎంత అంటే కనుక రైలు వంతెన దాటుతున్నప్పుడు 150 మీటర్లే ఉంది. వంతెనను దాటుతున్నప్పుడు 150 మీటర్లు ఉంది. మరి వంతెన పొడవు వచ్చి 120 మీటర్లు ఉంది. టోటల్గా ఎంత అంటే 270 మీటర్లు. కాబట్టి ఆ రైలు ప్రయాణించే దూరం ఎంత అంటే 270 మీటర్లు. రైలు వచ్చి 150 మీటర్లు, వంతెన ఏమో 120 మీటర్లు. 150 120 కలిస్తే ఎంత అంటే 270. మరి వేగము అంటే కనుక ఆ ప్లాట్ఫామ్ని లేదా వంతెనను దాటేటప్పుడు అది వంతెనను దాటేటప్పుడు వేగం ఉండాలి. మరి వేగం ఉందా లేదు అంటే ఇండైరెక్ట్గా ఆ రైలుకి సంబంధించిన వేగం కనుక్కోండి. ఆ వేగం కనుక్కున్న తర్వాత లెక్క చేయని చెప్తున్నాడు. మరి ఆ వేగం కనుక్కోవడానికి సమాచారం ఏమైనా ఇచ్చాడా అంటే కనుక వేగము అంటే కనుక మనకి మీనింగ్ ఏంటి? వేగము అనగానే దూరము బై కాలం. ఆ దూరానికి సంబంధించి కాలానికి సంబంధించి ఏమన్నా మాట్లాడాడంటే 150 మీటర్ల పొడవు గల ఒక రైలు బండి ఒక స్తంభాన్ని 18 సెకండ్లలో దాటిందని చెప్పాడు. స్తంభాన్ని దాటిందంటే తన పొడవును తానే దాటుకుంది అని అర్థం. స్తంభాన్ని దాటిందంటే తన పొడవును తానే దాటుకుందని అర్థము. కాబట్టి ఇక్కడ మనకి దూరము అనగా రైలు తన పొడవును తాను దాటుకుంటుందని అర్థము. స్తంభాన్ని దాటిందంటే తన పొడవును తాను దాటుకుంటుందని అర్థం. అదే అడ్డంగా ఉన్న వస్తువును దాటిందంటే తనతో పాటుగా ఆ అడ్డంగా ఉన్న వస్తువు బ్రిడ్జ్ అయితే బ్రిడ్జ్, రైలు అయితే రైలు, లేదా ఇంకొక ప్లాట్ఫామ్ అని చెప్తే కనుక ప్లాట్ఫామ్కి సంబంధించింది. ఇలా ఆ రెండు పొడవులో కలుపుకోవాలి. కానీ ఇక్కడ మనకి స్తంభాన్ని అంటే కనుక రైలు తన పొడవును దాటుకోవడానికి అంటే 180 మీటర్లు దాటుకోవడానికి 18 సెకండ్ల కాలం పట్టింది అంటే ఎంత వచ్చింది? 10 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. కాబట్టి రైలు వేగం ఎంత అంటే 10 మీటర్ పర్ సెకండ్. కాబట్టి బై 10 అని ఇక్కడ రాసుకుంటాం. 0 0 క్యాన్సిల్. ఎంత వచ్చింది అంటే 27 సెకండ్ల కాలం వచ్చింది. ఆన్సర్ ఎంత అంటే కనుక 27 సెకండ్ల కాలం వచ్చింది. ఆన్సర్ ఎంత అంటే కనుక 27 సెకండ్ల కాలం వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. 100 మీటర్ల పరుగు పందెంలో ఏ 10 మీటర్ల తేడాతో బీని, 28 మీటర్ల తేడాతో సీని ఓడిస్తే సీని బి ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాడో రేసెస్కి సంబంధించి లెక్క, పరుగు పందాలకి సంబంధించి లెక్క. కాబట్టి క్లియర్గా ఏం చెప్పుకున్నాము అంటే కనుక పరుగు పందాలకి సంబంధించిన దాంట్లో ఏ అనేవాడు బిని ఓడిస్తాడు, సి అనేవాడిని ఓడిస్తాడు. ఇది ఒక వెర్షన్ ఉంటుంది. ఏ అనేవాడు బిని ఓడించాడు, బి అనేవాడు సీని ఓడించాడని చెప్పేసి ఇలా వరుసగా ఓడిస్తే వరస్సాతాలు వేయండి అని చెప్పాను. ఇలా వరుసగా ఓడిస్తే వరస్సాతాలు వేసుకోండి అని చెప్పాను. ఏ అనేవాడు బిని ఓడిస్తున్నాడు, బి అనేవాడు సీని ఓడిస్తున్నాడు, ఇలా వరుసగా ఓడిస్తూ ఉంటే వరస్సాతలేయండి. అలా కాకుండా ఏ అనేవాడు బిని ఓడిస్తున్నాడు, ఏ అనేవాడు సీని కూడా ఓడిస్తూ ఉంటాడు, అలా అన్నప్పుడు జస్ట్ కంపారిజన్ స్టైల్ ఇస్తే సరిపోద్ది. అంటే ఎలా అన్నాం అనుకోండి, ఏ పూర్తిగా వెళుతున్నాడు కాబట్టి వాడు 100 మీటర్లు వెళ్ళినట్టు,
వీడిని 10 మీటర్లో ఓడించాడు అనగానే బి అనేవాడు 90 వెళ్ళినట్టు, వీడిని 28 మీటర్లో ఓడించాడు అనగానే 72 మీటర్లు వెళ్ళినట్టు. 72 మీటర్లు వెళ్ళాడు అనంత. ఇప్పుడు మనకి వాడు అడిగిన ప్రశ్న బి అనేవాడికి సంబంధించి, సి అనేవాడికి సంబంధించి అడిగాడు. ఈ బి అనేవాడు సిని 8 మీటర్లలో ఓడిస్తాడు, బి అనేవాడు సిని 8 మీటర్లలో ఓడిస్తాడు అన్నాడు కాబట్టి, అంటే బీకి సికి ఎంత తేడా వస్తుంది అడిగాడు కాబట్టి, ఆ తేడా బై గెలిచినవాడు ఇంటూ పందెం. ఎందుకంటే ఎవడైతే ఓడిస్తున్నాడో వాడు బై వేస్తాం, ఎవడైతే గెలుస్తున్నాడు ఎంత తేడాతో గెలుస్తున్నాడని చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆ బీసీలకు మధ్య భేదం ఎంత అంటే కనుక 18/10. బీసీలో గెలిచిన వాడు ఎవడు అంటే కనుక బి, ఎక్కువ మీటర్లు ఉన్నవాడు బి, అందుకని గెలిచిన వాడు ఎవడు అంటే కనుక బి. బీసీలకి సంబంధించి మాట్లాడితే పందెం ఎంతకి అంటే కనుక 100 మీటర్ల పరుగు పందెం కాబట్టి ఇంటూ 100 అంతే, ఒక జనరల్ లెక్క అనమాట. బీసీల మధ్య అడిగాడు కాబట్టి బీసీలకి తేడా ఎంత, బీసీలో గెలిచిన వాడు ఎవడు ఇంటూ పందెము, అంటే మనం శాతము అంటే కనుక ఇంటూ 100 రాసినట్టుగా ఇంటూ పందెం అని రాసుకుంటాం. క్యాన్సిల్ చేయండి, కామన్ కొండే 0 0 క్యాన్సిల్. 9 అనేది 18లో 2 సార్లు పోద్ది, 2 10లు ఎంత అంటే కనుక 20 మీటర్లు అని చెప్పచ్చు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 20 మీటర్లు అని చెప్పుకోవచ్చు అనమాట. సమాధానం ఎంత అంటే కనుక 20 మీటర్లు అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించిన ఒకసారి, ఏ స్టేషన్ నుండి ఒక రైలు బండి 72 km/h వేగంతో 9 AM బయలుదేరింది, మరో రైలు బి అనే స్టేషన్ నుండి ఏ వైపునకు 90 km/h వేగంతో మొదటి రైలు బయలుదేరిన 2 గంటల తర్వాత బయలుదేరింది. ఈ రెండు రైళ్ళు 1:30 PM ఒకదానిని మరొకటి దాటవలసి ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు సిగ్నల్స్ కారణంగా ఈ రెండు రైళ్ళు ఒకే పరిమాణంలో వాటి వేగాలను తగ్గించుకొని 4:30 PM 4:30 సాయంత్రం ఒకదానిని మరొకటి దాటినవి. అంటే 1 గంటన్నర దాటాల్సింది, 1 గంటన్నరకు దాటాల్సింది, 4:30కు దాటుతున్నాయి, 4:30కు దాటుతున్నాయి. దేనివల్ల అంటే కనుక వేగాలు తగ్గించుకోవడం వల్ల, వేగాలు తగ్గించుకోవడం వల్ల 1 గంటన్నరకు దాటవలసినవి కాస్త 4:30కి దాటాయి. అంటే ఎడిషనల్గా మనకి ఎంత అవుతుంది అంటే కనుక 3 గంటలు ఎక్స్ట్రా పట్టింది, వేగం తగ్గడం వల్ల 3 గంటలు ఎక్స్ట్రా పట్టింది. అయినా ఏ స్టేషన్ నుండి బయలుదేరిన రైలు బండి వేగము మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎంత, జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఇది రెండు స్టేషన్లకి మధ్య ఉన్నటువంటి దూరం అనుకుందాం. ఇక్కడ ఏ స్టేషన్ నుంచి ఇది బయలుదేరింది, బి స్టేషన్ నుంచి మరొక రైలు బయలుదేరింది. ఏ స్టేషన్ నుంచి 72 km/h వేగంతో 9 AM బయలుదేరింది, అదే బి స్టేషన్ నుంచి అయితే కనుక మనకి 90 km/h వేగంతో 90 km/h వేగంతో 2 గంటల తర్వాత అన్నాడు కాబట్టి 11 AM బయలుదేరింది. మొదటి రైలు బయలుదేరిన 2 గంటల తర్వాత అని చెప్పాడు కాబట్టి 11 AM బయలుదేరింది. అంటే ఇది ఖాళీగా ఇక్కడ ఉందా, లేదు కదా. ఆల్రెడీ 11 AM ఆల్రెడీ కొంత దూరం వచ్చేస్తుంది, 11 AM కొంత దూరం ఆల్రెడీ వచ్చేస్తుంది. అంటే 2 గంటల పాటు జర్నీ చేసింది కాబట్టి 144 కిలోమీటర్లు వచ్చేస్తా అని చెప్పచ్చు. ఆల్రెడీ 9 గంటల నుంచి 11 గంటల వరకు ఇదేమీ ఖాళీగా కూర్చోదు. ఇది బయలుదేరిపోయిన 2 గంటల తర్వాత అంటే ఆల్రెడీ ఇది జర్నీలో ఉంది, ఆల్రెడీ 2 అవర్స్ కవర్ చేస్తుంది, 144 km/h వచ్చేసింది. అయితే ఇలా కనుక వాళ్ళు ఇద్దరు జర్నీ చేసుకుంటే, ఇలా కనుక జర్నీ చేసుకున్నట్టయితే కనుక 12 గంటలకు సిగ్నల్స్ కారణంగా, అంటే 12 గంటల వరకు వచ్చినట్టయితే ఇది 12 గంటలకు ఇక్కడికి వచ్చింది, 12 గంటలకు ఎక్కడికి వస్తుంది, ఇది కూడా 12 గంటలకు ఇక్కడికి వస్తుంది. 12 PM ఇది మనకి 72 km/h, ఇంతవరకు కూడా 72 km/h, ఇది ఇంతవరకు కూడా 90 km/h. ఇక్కడ నుంచి ఏమైందంటే కనుక సిగ్నల్స్ కారణంగా ఇన్కేస్ సిగ్నల్స్ కనుక లేకపోతే కనుక ఈ రెండు కూడా ఎప్పుడు కలుసుకోవాలి, 1:30 కలుసుకోవాలి. సిగ్నల్స్ కనుక లేకపోతే కనుక అక్కడ కలుసుకోవాల్సిన టైం ఎంత అంటే 1:30 కలుసుకోవాలి. సిగ్నల్స్ పడడం వల్ల అవి స్పీడ్ తగ్గించుకోవడం వల్ల 4:30 కలుసుకున్నాయి అని చెప్పాడు, 4:30 కలుసుకుంటున్నాయి, ఇది వాడు చెప్పిన పాయింట్. అయితే క్లియర్గా అది 1:30 కలుసుకున్నా 4:30 కలుసుకున్నా సరే
ఇక్కడ ఏ ఇక్కడికి వచ్చేసింది కాబట్టి, ఏ ఇక్కడికి వచ్చింది, బి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఏబిల మధ్య దూరం సమానమా కాదా? సమానమే కదా. ఏ నుంచి బికి ఎంత దూరమో బి నుంచి ఏకి కూడా అంతే దూరం. అది 130 కలుసుకున్నా లేదా 430 కలుసుకున్నా ఏ నుంచి బికి ఎంత దూరం అయితే ఉందో అటు నుంచి బి నుంచి ఏకి కూడా మనకి అంతే దూరం ఉంది అని అర్థం. అంటే క్లియర్గా ఏం గమనించవచ్చు అంటే కనుక దూరాలు సమానము, దూరాలు సమానం. జస్ట్ ఆ ఒక్క చిన్న పాయింట్ పట్టుకుంటే కనుక లెక్క మనకి ఎంత సైజులో ఉన్న లెక్క సింగిల్ లైన్ లెక్క అయిపోద్ది. ఎప్పుడైతే మనకి 12 గంటలు ఇక్కడికి వచ్చింది, ఇది 12 గంటలు ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి సిగ్నల్స్ పడకపోయినట్టయితే ఇది 72 స్పీడ్తో వస్తే, ఇది 90 స్పీడ్తో వస్తే 130 కలుసుకుంటాయి. ఇన్ కేస్ సిగ్నల్స్ పడితే కనుక 430 కలుసుకుంటాయి. ఏదైనప్పటికీ దూరము సమానం. అందుకని ఏ నుంచి బికి, బి నుంచి ఏకి దూరము సమానం కాబట్టి దూరము సమానము, దూరాలు సమానము కాబట్టి క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు, దూరాలు సమానము, దూరాలు సమానము. మరి దూరము అంటే కనుక మీనింగ్ ఏంటి మనకి, కాలము ఇంటూ వేగం. దూరము అనగానే కాలము ఇంటూ వేగము. అయితే ఇక్కడ వేగము అనగానే రెండు రైళ్ళకి సంబంధించి ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి, రెండు రైళ్ళకు సంబంధించి ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి కాబట్టి వేగాలు ఏం చేయాలి, కలుపుకోవాలి. సాపేక్ష వేగం వేసుకోవాలి, కలుపుకోవాలి. వేగాలు ఏం చేయాలి అంటే కనుక వేగాలు కలుపుకోవాలి. ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి కూడా వేగాలు కలుపుకోవాలి. ఇక్కడ దూరాలు సమానం కాబట్టి కాలము ఇంటూ వేగము. మొదటిసారి ఏ నుంచి బికి అని మాట్లాడామనుకోండి, ఇక్కడ 12 గంటల దగ్గర నుంచి 130 వరకు, 12 గంటల దగ్గర నుంచి 130 వరకు అంటే కనుక ఎన్ని గంటలు అవుతుంది, గంటన్నర అవుతుంది. గంటన్నర అంటే 3/2 గంటన్నర, 1 గంట అర్ధ. అందుకని గంటన్నర అన్నాం కాబట్టి 1/2 అది 1/2 అంటే 3/2 అంటే 3/2 గంటల కాలంలో ఎంత వేగంతో వెళుతుందంటే కనుక వేగాలు మనకి ఎదురెదురుగా కలుపుకోవాలి కాబట్టి 72 + 90 ఎంత, 162. 72 + 90 ఎంత అంటే 162. ఇది ఏ నుంచి బీకు దూరం. మరి బి నుంచి ఏకు దూరం ఎంత అంటే కనుక అప్పుడు కూడా కాలం ఏంటి వేగమే, దూరము అనగానే కాలం ఏంటి వేగం. కాలం అనగానే 12 గంటల నుంచి 4:30 అని చెప్పాడు. 12 గంటల నుంచి 4:30 అంటే కనుక ఎంతకాలం పడుతుంది, 4:30 గంటలు పట్టింది. 4:30 గంటలు అంటే 1/2 అనగానే 9/2. వేగము సాపేక్ష వేగము ఎంత అంటే కనుక తెలియదు. ఎందుకని అంటే కనుక 4:30 ఎప్పుడు కలుసుకున్నాయి, వాటి వేగాలు తగ్గించుకోబడిన తర్వాత కలుసుకున్నాయి. మరి ఎంత తగ్గించుకోబడ్డాయో తెలియదు కాబట్టి వేగాలు రాశాను, వేగము అని రాశాను. ఎంత తగ్గించుకోబడ్డాయో తెలియదు. ఈ గంటన్నర ఎప్పుడు అంటే కనుక 162 సాపేక్ష వేగంతో వెళ్ళినప్పుడు. ఈ 9/2 లేదా 4:30 గంటలు ఎప్పుడు అంటే కనుక వాటి వేగాలు తగ్గినప్పుడు, వాటి వేగాలు తగ్గించుకొని 4:30 కలిసాయని చెప్పాడు. అంతే, క్లియర్గా మనకి 2 క్యాన్సిల్. ఈ 9 అనేది మనకి 162 ఎన్నిసార్లు పోద్దంటే 18 సార్లు పోద్ది. 3/18 ఎంత అంటే కనుక 54. కాబట్టి సాపేక్ష వేగం ఎంత అంటే కనుక 54 అని చెప్పుకోవచ్చు. సాపేక్ష వేగం ఎంత అంటే 54. జస్ట్ ఒక చిన్న సింగిల్ లైన్లో మాట్లాడుకోవచ్చు లెక్క అంతా కూడా. అంటే అర్థం కావడం కోసం ఒక బొమ్మ వేసి నీట్గా అందంగా రాశాను కానీ, కానీ ఎప్పుడైతే మనకి 12 గంటల నుంచి జర్నీ స్టార్ట్ చేసాయి కాబట్టి, 12 గంటల నుంచి జర్నీ అక్కడ స్టార్ట్ అయ్యింది కాబట్టి, ఓకే, 12 గంటల నుంచి మనకి కలుసుకునే సమయాల గురించి మాట్లాడాడు కాబట్టి ఏ నుంచి బీకి ఎంత దూరమో బి నుంచి ఏకి కూడా అంతే దూరము. అందుకని క్లియర్గా మనం ఏం చెప్పుకోవచ్చు, దూరాలు సమానము, కాలము ఇంటి వేగము సింగిల్ లైనే సమాధానం చెప్పొచ్చు. అక్కడ సాపేక్ష వేగం ఎంత వచ్చింది, 54 కేఎంపిహెచ్ అని వచ్చింది. అయితే వాడు అడిగింది ఆ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏ స్టేషన్ నుంచి ఎంత అడిగాడు, ఏ స్టేషన్ నుంచి ఎంత. మరి ఏ స్టేషన్ నుంచి అంటే కనుక ఏ స్టేషన్ జనరల్గా ఎంత, 72 తగ్గిన తర్వాత 54 కాబట్టి ఆ 72లోంచి 54 తీసేస్తే ఎంత అవుతుంది, 18 KMPH. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 18 KMPH అని చెప్పొచ్చు ఏ స్టేషన్ నుంచి. అదే బి స్టేషన్ నుంచి ఎంత అని అడిగాడు అనుకోండి, బి స్టేషన్ నుంచి ఎంత అడిగాడు అనుకోండి, బి అంటే కనుక 90 కాబట్టి 90లోంచి 54 తీసేస్తాం. ఏ స్టేషన్ నుంచి అడిగాడు కాబట్టి ఏలోంచి తీసేసాము, బి స్టేషన్ నుంచి అడిగితే కనుక బిలోంచి తీసేస్తాం. లెక్క మనకి ఎంత స్థాయిలో కనిపిస్తుందో లెక్క సింపుల్గా ఒకే ఒక లైన్లో సింగిల్ లైన్లో రాసుకోవచ్చు. దూరాలు సమానము అంతే పాయింట్.
దూరము అనగానే కాలము ఇంటూ వేగము, కాలము ఇంటూ వేగము. ఈ కాలంలో 162 స్పీడ్తో వెళితే 9/2 కాలంలో ఎంత స్పీడ్తో వెళుతుంది? జస్ట్ ఒక్క సింగిల్ లైన్లో మనం హ్యాపీగా సమాధానం చెప్పుకోవచ్చు అనమాట. లెక్క ఏమో భయపడుతున్నట్టుగా ఉంటుంది. అందుకని కాన్సెప్ట్ అనేది మనకి ఎంత బలంగా ఉంటే ఎంత బలమైన లెక్కించినా సరే చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించిన ఒకసారి, ఒక వ్యక్తి 1:9:3 నిష్పత్తిలో వేగాలతో ఒకే దూరాన్ని వరుసగా నడక ద్వారా, సైక్లింగ్ ద్వారా మరియు పరుగు ద్వారా పూర్తి చేశాడు. అయితే ఈ మూడు ప్రయాణ విధానాలకు సంబంధించిన కాలాలు వేగాల నిష్పత్తుల యొక్క నిష్పత్తి, కాలాలు వేగాల యొక్క నిష్పత్తుల యొక్క నిష్పత్తి, ఇది అడిగిన ప్రశ్న. ఓకే, జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఫస్ట్ మనకి వేగాలకి సంబంధించిన నిష్పత్తి ఇచ్చాడు, వేగాలకి సంబంధించినటువంటి నిష్పత్తి ఇచ్చాడు. వేగాలకి సంబంధించి క్లియర్గా వాడిని చెప్తున్నాడంటే నడక ద్వారా, సైక్లింగ్ ద్వారా, పరుగు ద్వారా ఎంత ఇచ్చాడంటే కనుక 1:9:3 ఇచ్చాడు. ఇక్కడ వాటికి సంబంధించిన కాలాలు కావాలి, వాటికి సంబంధించిన కాలాలు కావాలి కాబట్టి 1:9:3 వీటికి సంబంధించి వేగము కాలము విలోమ నిష్పత్తిలో ఉంటాయని మాట్లాడుకున్నాం. వేగము కాలము విలోమ నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి ఏది కావాలనుకుంటే అది మూసేయండి, మిగిలినవి గుణించేయండి. 9×3=27, 1×3=1/99. వేగము కాలము విలోమ నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి అలా విలోమ నిష్పత్తి వేసుకోవచ్చు. లేదు ఇవన్నీ పోయేలా ఒక నెంబర్ 9 అనుకున్నట్టయితే కసాగు 9 అనుకుంటే 1×9=9, 9×1=9, 3×3=9. కాబట్టి వేగాల యొక్క నిష్పత్తి 1:9:3 అయితే కాలాల యొక్క నిష్పత్తి ఎంత అంటే 9:1:3. దేనికి సంబంధించిన నిష్పత్తి? కాలానికి సంబంధించిన నిష్పత్తి. కానీ వాడు అడిగిన ప్రశ్న కాలానికి వేగానికి నిష్పత్తుల యొక్క నిష్పత్తి అడిగాడు. కాలానికి వేగానికి సంబంధించి, కాలానికి వేగానికి సంబంధించి వీటి నిష్పత్తుల యొక్క నిష్పత్తి. అందుకని కాలము బై వేగము ఏదైతే నిష్పత్తి వస్తుందో ఆ నిష్పత్తి అడిగాడు. కాలము బై వేగము, కాలానికి వేగము నిష్పత్తుల యొక్క నిష్పత్తి. అందుకని కాలము బై వేగము ఎంత అవుతుంది అని అంటే కనుక కాలము బై వేగం అనగానే 9/1:1/9/3/3 పోతుంది. అయితే నిష్పత్తులలో మనకి భిన్నాలు ఉండకూడదు కాబట్టి హారాలు పోయేలా ఒక నెంబర్ అనుకోండి. 1×9, ఇక్కడ 1 ఉంది కాబట్టి 9 అనుకుంటాం. 9తో గుణించేయండి. 9×9 ఎంత అంటే కనుక 81. 9×9 క్యాన్సిల్ అయిపోతుంది 1. 1×9 ఎంత అంటే 9. కాబట్టి సమాధానం ఎంత అంటే 81:1:9 అని చెప్పచ్చు. 81:1:9 లెక్కలో అడిగే విధానం గమనించండి. డైరెక్ట్గా ఎక్కడ అడగట్లా, ఎక్కడ మనకి డైరెక్ట్గా అడగడం లేదు, కానీ ప్రతి లెక్క కొంచెం టెక్నికల్ ఓరియంటేషన్లోనే కనిపిస్తాయి. ఓకే, అందుకని మనకు తెలిసిన ఒక్క బేసిక్ కాన్సెప్ట్. దీని ముందు లెక్క గమనించండి ఒకసారి. లెక్క చూస్తే మనకు ఒక భారీ స్థాయిలో కనిపిస్తుంది, భారీ స్థాయిలో కనిపిస్తుంది. 12 గంటలు అయిన తర్వాత ఈ ఏ నుంచి బీకి ఎంత దూరమో, బీ నుంచి ఏకి అంతే దూరము. అందుకని దూరము సమానం, ఇది ఏ నుంచి బి దూరము, బి నుంచి దూరం సమానం కాబట్టి ఏబి బిఏ అనుకుంటే కనుక దూరం అనగానే కాలము ఇంటూ వేగము, ఇది కూడా కాలము ఇంటూ వేగం. కాబట్టి దీనికి సంబంధించిన కాలం ఉంది, దీనికి సంబంధించిన కాలం ఉంది, ఇక్కడ వేగం ఉంది, ఇక్కడ వేగం కనుక్కోండి అన్నాడు. అందుకని జస్ట్ ఒక బేసిక్ ముక్కే తప్ప నువ్వు ఆవేశపడిపోయేంత సీన్ ఏమీ లేదు ఇక్కడ. అదే ఇక్కడ గమనించడం కనుక మనకి ఇక్కడ దూరాలు సమానము, దూరాలు సమానం కాబట్టి అంటే ఒకే దూరాన్ని అంటే దూరాలు సమానం. ఎప్పుడైతే దూరాలు సమానంగా ఉన్నాయో వేగము కాలము విలోమ నిష్పత్తిలో ఉంటాయి. మరి వేగము కాలము విలోమ నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి దీని యొక్క విలోమ నిష్పత్తి వేసాను. అయితే అడిగిన ప్రశ్న కాలాల నిష్పత్తి ఎంత అడగలేదు. వాడు అడిగిన ప్రశ్న కాలము మరియు వేగాల నిష్పత్తుల నిష్పత్తి. అందుకని కాలానికి వేగానికి నిష్పత్తి వేసి వాటి యొక్క నిష్పత్తులు అడిగాడు కాబట్టి క్లియర్గా ఈ నిష్పత్తుల్లో భిన్నాలు ఉండకూడదు కాబట్టి హారాలు పోయేలా ఒక నెంబర్తో గుణించండి. 9తో గుణించాను. 9×9=81. క్లియర్గా మనకి 9×9 పోతుంది, ఇంకా 1 ఉంది, ఇంక ఇక్కడ 1 ఉంది కాబట్టి 1×9=9 అంటే 81:1:9 అని చెప్పుకోవచ్చు అనమాట. 81:1:9
ఓకే, నెక్స్ట్ వన్.